ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం రోడ్ షోలో రాళ్ల దాడి జరిగింది. శనివారం రాత్రి విజయవాడ సింగ్ నగర్ లో యాత్ర సాగుతుండగా ఆగంతకులు ఆయనపైకి రెండు రాళ్లు విసిరారు. దీంతో బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ ఎడమ కంటికి పైభాగాన నుదుటిపై స్వల్ప గాయమైంది. ఆ వెంటనే బస్సులోకి వెళ్లిన జగన్ కు వైద్యులు హరికృష్ణ ప్రథమ చికిత్స చేసి గాయానికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత కొద్దిసేపు బస్సు నుంచే ప్రజలకు అభివాదం చేసిన జగన్ తర్వాతి సెంటర్లో మళ్లీ బస్సు పైకెక్కి యథావిధిగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన మేమంతా సిద్ధం రోడ్ షోలో సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగింది. యాత్ర సాగుతుండగా ఆగంతకులు ఆయనపైకి రెండు రాళ్లు విసిరారు. దీంతో జగన్ ఎడమ కంటికి పైభాగాన నుదుటిపై స్వల్ప గాయమైంది. ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కంటి కింద గాయం తగిలింది. ప్రథమ చికిత్స తర్వాత ప్రజలకు అభివాదం చేసిన జగన్ తర్వాతి సెంటర్లో మళ్లీ బస్సుపైకెక్కి యాత్ర కొనసాగించారు. యాత్ర గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించగానే బస్సెక్కిన వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మరోసారి జగన్ గాయాన్ని శుభ్రపరిచి ఇంకోసారి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత విజయవాడ పరిధి దాటి గన్నవరంలోని కేసరపల్లి వరకు యాత్ర కొనసాగింది. ఆయన అక్కడ రాత్రి బస చేయాల్సి ఉంది. ఇలోగా జగన్ వెంట ఉన్న స్థానిక నేతలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యులను పిలిపిద్దామని ప్రతిపాదించగా వద్దని వారించిన జగన్ ఆసుపత్రికి తానే వస్తానని చెప్పి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో జగన్ ను ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి మోహన్ ఆధ్వర్యంలో చికిత్స అందించారు. గాయానికి 3 కుట్లు పడ్డాయని 4-5 రోజుల్లో గాయం నయమైపోతుందని వైద్య వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కూడా అదే ఆసుపత్రిలో తన ఎడమ కంటి కింద తగిలిన గాయానికి చికిత్స తీసుకుని వెళ్లారు. శనివారం విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన జగన్ రోడ్ షోకు చేసిన భద్రతా ఏర్పాట్లపైన జరిగిన దాడిపైన విపక్ష పార్టీలు, ఇంటెలిజెన్స్ వ్యవహారాలపై అవగాహన ఉన్న వర్గాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి యాత్ర చేరే సమయానికి పూర్తిగా చీకటి పడింది. అయినా పోలీసు ఉన్నతాధికారులు పవర్ స్టేషన్ వద్దకెళ్లి మరీ ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. ఇందుకు వాళ్లు చెబుతున్న కారణం జగన్ బస్సుపై నిలబడి అభివాదం చేస్తుండటంతో వైర్ల వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడడం. ఇప్పటిదాకా జగన్ వెళ్లిన పలు ప్రాంతాల్లో రోడ్ షోకు అడ్డుగా ఉన్న వైర్లను ముందుగానే తొలగిస్తుండడం మనకు తెలిసిందే. మరి ఇక్కడ అలా ఎందుకు చేయలేదు? ఒకవేళ వైర్లు తగిలే పరిస్థితి ఉంటే కరెంటు లేకున్నా అవి తాకడం వల్ల కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది కదా. పైగా అది నిత్యం బస్సులు తిరిగే రూటు కావడంతో సీఎం కు వైర్లతో ముప్పు ఉందని, కరెంటు ఆపేమన్న వాదనపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా ప్రోటోకాల్ ప్రకారం పర్యటన ప్రాంతంలో విద్యుత్ లేకపోతే ముఖ్యమంత్రి ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ బస్సులోనే కూర్చోవాలి. కానీ ఆయన బస్సుపైనే ఉండి ముందుకు సాగారు. దీనికి సీఎం భద్రతా సిబ్బంది ఎలా అనుమతించారు? విద్యుత్ లేనప్పుడు ఫోకస్ లైట్లు వేసి పరిసర ప్రాంతాలను నిశితంగా గమనించాలి. కానీ అలా ఎందుకు జరగలేదు? స్పెషల్ బ్రాంచ్ సహా ఇంటెలిజెన్స్ అధికారులు సీఎం ప్రయాణిస్తున్న బస్సు చుట్టుపక్కల డేగ కన్ను సారించి మరీ పరిశీలన చేయాలి. అదే సమయంలో అల్లరిమోకల వ్యవహారాలను ముందుగానే పసిగట్టాలి. కానీ వారు ముందస్తుగా దాడిని ఎందుకు గుర్తించలేకపోయారు? ప్రతిరోజు జగన్ యాత్ర సాగుతున్న ప్రాంతాన్ని రోప్ పార్టీ ఖచ్చితంగా అనుసరిస్తూ ముందుకు సాగుతోంది. కానీ రాళ్ల దాడి సమయంలో ఆ స్థాయి జాగ్రత్తలు కనిపించలేదు. జనం దాదాపు బస్సుకు దగ్గరకంటా చేరడం, ఆ సమయంలో రెండు రాళ్లు గురిచూసి విసిరినట్టు దూసుకొచ్చి జగన్కు కంటిపైన నుదుటికి, స్థానిక అభ్యర్థి వెలంపల్లి ఎడమ కంటికి కింద తగలడం చకచకా జరిగిపోయాయి. ఈ దాడికి క్యాట్బాల్ వాడారా అన్న అనుమానాలు ఉన్నాయి. పైగా బస్సు మెల్లగా ముందుకు సాగుతుండగా ఈ దాడి జరగడం గమనార్హం. ఇలాంటి హఠాత్ పరిణామం జరిగినప్పుడు భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమైపోతాయి. ముందుగా సీఎం వెంట ఉండే బలగాలు బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ ను అడ్డుగా పెట్టేస్తాయి. కింద ఉన్న బలగాలు బస్సు సమీపంలో ఎవరూ లేకుండా క్లియర్ చేసేస్తాయి. కానీ ఇక్కడ ఆ రెండూ జరగలేదు. బస్సు తిరిగి బయలుదేరే వరకు జనం దాదాపు బస్సును ఆనుకునే ఉండి నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో సీఎం కాస్త జనంలోకి వెళ్లడం సహజమే కదా అనుకున్నా, చీకటి పడ్డాక కరెంటు కూడా లేని సమయంలో భద్రతను గాలికొదలడం ఏ విధంగానూ సమర్థనీయం కాదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. బస్సు అక్కడే దాదాపు 15 నిమిషాలు నిలిపి ఉన్నా కనీసం రోప్ పార్టీ కూడా యాక్టివేట్ కాకపోవడం ఏమిటనేది ప్రశ్నార్థకం. దాడి జరిగిన వెంటనే రకరకాల వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలోకి వదిలారు.
మొదట డాక్టర్ హరికృష్ణ ప్రథమ చికిత్స చేయగా కాస్త ముందుకు వెళ్లగానే పార్టీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మళ్లీ అదే చికిత్స చేసిన వీడియోలు పోస్ట్ చేశారు. పెట్టిన కొన్ని వీడియోల్లో జై చంద్రబాబు అన్న నినాదాలు కూడా వినపడ్డం వ్యూహాత్మకంగానే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరినీ ఆ పార్టీ నాయకులే తరలించారు. ఆటోలు బస్సుల్లో డమ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ సైన్యమే యాత్ర సాగిన మార్గం పొడవునా రహదారులకు ఇరువైపులా ఉంది. అటువంటి వారి మధ్య నుంచి బయట వ్యక్తి అంత ధైర్యంగా దాడి చేయడం ఎలా సాధ్యమైంది? ఒకవేళ చేసినా అక్కడి నుండి ఎవరికీ చిక్కకుండా ఎలా పారిపోగలిగాడు? ముఖ్యమంత్రి పర్యటన సాగుతున్న క్రమంలో ఇన్నర్ కార్డన్, ఔటర్ కార్డన్ సహా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన బందోబస్త్ ఉంది. మరి రాయిదాడి జరిగినప్పుడు వారంతా ఏం చేస్తున్నారు? ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత సీఎం జగన్ కు గాయాలవుతున్నాయి. గత 2019 ఎన్నికలకు 6 మాసాల ముందు అంటే 2018 అక్టోబర్ 25 విశాఖపట్నంలో ప్రజా సంకల్ప యాత్రకు విరామం ఇచ్చిన అప్పటి విపక్ష నేత జగన్ హైదరాబాద్ కు పయనమయ్యారు. ఈ క్రమంలో విశాఖపట్నం విమానాశ్రయంలో వేచి ఉన్న సమయంలో కోడికత్తి దాడి జరిగింది. ఎడమ భుజంపై గాయమైంది. అయితే అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకున్న జగన్ విమానం ఎక్కి నేరుగా హైదరాబాద్ కు వెళ్లిపోయారు. అక్కడ మాత్రం ఎంపిక చేసుకున్న ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకుని కట్లతో బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఎన్నికల్లో సానుభూతి పొందారు. అనంతరం ఎన్నికల ప్రచారంలోనూ తనపై హత్యాయత్నం జరిగిందని జగన్ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే, తాజాగా శనివారం రాత్రి విజయవాడ శివారు ప్రాంతమైన సింగనగర్ లో జరిగిన రాయిదాడి ఘటన తర్వాత కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడి జరిగిన వెంటనే సీఎం జగన్ ప్రయాణిస్తున్న బస్సులో ఉన్న వైద్యుడు ఒకరు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం బస్సు యాత్ర ముందుకు సాగింది. అయితే కొంత దూరం వెళ్లాక వైసీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ కూడా గాయానికి మందురాసి బ్యాండేడ్ వేశారు. ఇక శనివారం యాత్ర ముగిసిన తర్వాత నేరుగా విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. వాస్తవానికి ఆయన స్థాయికి తగినట్టు ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉండగా విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అయితే ఈ పరిణామాలను గమనిస్తే 2019 ఎన్నికలకు ముందు ఎలా అయితే కోడికత్తి గాయాన్ని ప్రచారానికి వాడుకున్నారు, ఇప్పుడు రాయి ఘటనను కూడా ప్రచారానికి వినియోగించుకునే అవకాశం ఉందని విపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువవడంతో కోడికత్తి 2.0కి తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుంటే కరెంటు తీసేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా? ఇది ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడే. డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీ నేతృత్వంలో రూపొందించిన డ్రామా ఇది. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగిన కోడికత్తి డ్రామాకు విజయవాడ సింగనగర్ లో జరిగిన గులకరాయి దాడికి పెద్దగా తేడా ఏమీ లేదు. సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే జగనండుకో పేర్ని నాని అంబటి రాంబాబు లైవ్లోకొచ్చి ఇదంతా చంద్రబాబు చేయించాడని నీలిమీడియాలో ప్రచారం చేయడం ముందస్తు ప్రణాళికలో భాగం కదా? కాలం చెల్లిన ఇటువంటి డ్రామాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్న విషయాన్ని జగన్ గుర్తించాలన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఈ సంఘటనపై ఎన్నికల కమిషన్ నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులైన అధికారులను శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. జగన్పై దాడి, ఆయన ఎడమకంటిపై గాయం బాధాకరమన్నారు షర్మిల. దాడి నుంచి వైఎస్ జగన్ సురక్షితంగా బయటపడినందుకు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు చోటు లేదని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు.